రండి మన తండ్రి దేవుని ఆరాధించండి రండి మన తండ్రి దేవుని ఆరాధించండి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అందరూ కలిసి ఆరాధించండి రండి మన తండ్రి దేవుని ఆరాధించండి రండి దివ్యవాణి వీక్షిస్తున్నల విశ్వాసులందరికీ క్రీస్తునందు శుభోదయం. ఈనాటి ఈ బలిపూజలో ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసరము భక్తితో ప్రార్థించుకుందాం. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో పుణ్యక్షేత్రం బల్లగుడ జాగిర్ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరెడ్డి రాయప్పరెడ్డి శ్రీమతి సుందరి దంపతులు 48వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరెడ్డి రాయప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి శ్రీమతి సుందరికి ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి వంటి కవిత జోసఫ్ రెడ్డి సుదీప్ రెడ్డి సుజయ్ రెడ్డి తిరుమలరెడ్డి బాలరెడ్డి దివ్య మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలో పాటు జపమాల కరుణ జపమాల దివ్యసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అనంతపురము పి యాలేరు విచారణ ఎన్ఎం థోమాస్ రెడ్డి 21వ వర్ధంతి సందర్భముగా మరియు ఎన్ఎం జోసఫ్ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి పొన్నుపాటి మేరీ తెరసమ్మ కుటుంబములోని ఎన్ఎం అంతోని రెడ్డి ఎన్ఎం సుధీర్ రెడ్డి ఎన్ఎం శరత్ రెడ్డి గుండ్రెడ్డి అనితల కుటుంబాలలో భక్తి విశ్వాసములు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఎన్ఎం అంతోని రెడ్డి సునీత సహిత సంజిత చరణ్దీప్ సుధీర్ రెడ్డి శైలజ ప్రేమ్ స్వరూప్ ప్రీతం శరత్ రెడ్డి శిరీష యశిక సస్మిక గుండ్రెడ్డి విజయకుమార్ రెడ్డి అనిత అనూషా రెడ్డి అనురాగ్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము బల్లగుడ విచారణ పిఎల్ మర్రెడ్డి సుందరి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బొడ్డు వెంకనాయుడు రమణమ్మలకు దేవుని ధీమెనలు ఆయురారోగ్యములు మద్దు బాలరాజు సునీతలకు గర్భఫలము దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ భీమిశెట్టి థామస్ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భీమిశెట్టి సరోజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం మెంటో కార్మెల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చెన్నం విజయలక్ష్మికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం బీబీ నగర్ విచారణ ఎర్రం చిన్నప్పరెడ్డి చిన్నమ్మలకు నూతన పాప సందేశం నందులకు నూతన పాప దయచేసినందులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎర్రం రాజారెడ్డి కల్లూరి స్వాతిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని
కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాదుడైనా యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, నేడు మనము 15వ సామాన్య ఆదివారములో ఉన్నాము. నేటి పఠనాలను మనము ధ్యానించినట్లయితే ప్రతి క్రైస్తవుడిలోనూ దైవజీవం అనే విత్తనము జ్ఞానస్థానం ద్వారా నాటబడి ఉన్నదనేది మనము గ్రహించాలి. ఈ విత్తనము మొలకెత్తి వృద్ధి చెంది అనేకమైనటువంటి ఫలాలను ఫలించాలని ఈ యొక్క దేవుడి యొక్క కోరిక. ఒక క్రైస్తవుడుగా ఈ ఫలించినటువంటి బిడ్డలు విధులను పాటిస్తూ ధర్మాన్ని చట్టాలను పాటిస్తూ క్రీస్తు చూపినటువంటి బాటలలో మనందరము కూడా నడవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దైవ జీవితము పెంపొంది పుష్పించి ఫలించగలుగుతూ ఉన్నది. అదే మనం పొందవలసినటువంటి నిత్య జీవం. ప్రియ దైవ బిడ్డలారా, ఆ శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందటానికి దేవుడు మనకి రెండు మార్గాలను దయచేసి ఉన్నాడు, మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ రెండు మార్గాలే దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఈ రెంటిని పాటిస్తే గనక దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎవరైతే సోదర ప్రేమ కలిగి ఉంటారో అట్టివారు దైవ ప్రేమ కలిగి ఉంటారు. అదేవిధంగా దైవ ప్రేమ కలిగినటువంటి వారు సోదర ప్రేమను కలిగి ఉంటారు. కనుక ఇటువంటి గొప్ప ఆజ్ఞను మనం పాటించడానికి ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుదాం. సోదర ప్రేమతో దైవ భయముతో జీవించటానికి ప్రయత్నించుదాం. ప్రియా దైవ బిడ్డలారా, ఈ బలిపూజలు యోగ్య రీతిలో పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపాల కోసము ప్రాయశ్చిత్తపడదాం. ఆ ప్రభు యొక్క క్షమాపణ పొందుదాం. ఈ బలిపూజలో యోగ్య రీతిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా మహిమ కీర్తను, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తను, భూలోక
పరలోక వారికి సమాధానము మీ మహిమను పొగడెదము మీ కీర్తిని చాటెదము మీ మహిమను పొగడెదము మీ కీర్తిని చాటెదము ఓ పరం నాథుడా ఓ లోక పాలక ఓ పరం నాథుడా ఓ లోక పాలక ఆరాధన ఘనతలను మీ కర్పింతు ఆరాధన ఘనతలను మీ కర్పింతు మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము మీ సన్నిధి చేరితిని మీ దేవిన కోరితిని మీ సన్నిధి చేరితిని మీ దేవిన కోరితిని ఓ పరం నాథుడా ఓ లోక పాలక ఓ పరం నాథుడా ఓ లోక పాలక భయ వేదన తొలగించుము లోకీశ్వరా భయ వేదన తొలగించుము లోకీశ్వరా పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవ వేంచేయుమా ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవ వేంచేయుమా నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి ఓ శాంతి దూత ఓ దేవ కావర ఓ శాంతి దూత ఓ దేవ కావర నిత్య జీవ మహిమలను చూపించవా నిత్య జీవ మహిమలను చూపించవా సన్మార్గము నుండి వైదొలిగి వెడత్రోవు పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించునట్లు నీవు ఎల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుచున్నావు నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్ట
ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, కనుక మీరు ఈ శాసనము పాటింపుడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలెల్లా పాటించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన యుద్ధకు మరలి ఒత్తురేని పై దీవెనలెల్లా బడయుదురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశమున ఉన్నట్టిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశముకు ఎక్కిపోయి దానిని అచ్చటకు కొని ఒత్తురు అని మీరు అడగనక్కరలేదు. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నట్టిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని అచ్చటకు కొని ఒత్తురు అని మీరు అడగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది, కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దీనులారా దేవుని వెదకుడు ఈ ఊపి గుంటలో దిగబడనీకుండా నన్ను కాపాడుము, నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము, లోతైన నీళ్ల నుండి నన్ను కావుము, ఈ దాసుని నుండి నీ ముఖమును మరుగు చేసుకొనకుము, నేను ఆపదలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. అందరు దీనులారా దేవుని వెదకుడు నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువుకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరు దీనులారా దేవుని వెదకుడు రెండవ పఠనము. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. పునిత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఎలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచిన వారిలో ప్రప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయము అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకమునందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా
నీ పరలోక భాగ్యము పాలించుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 25 నుండి 37 వరకు. యేసు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుచున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది? అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానము ఇచ్చెను. ఒకనొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతన్ని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పెదప ఒక సమరీయుడు అటు పయనమ్మై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమానుని చేతులు పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, ఈ భూలోకములో
జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక లక్ష్యం, ఒక గమ్యం అనేది ఉంటుంది. ఒక లక్ష్యాన్ని సాధించాలని, ఒక గమ్యాన్ని చేరాలని ప్రతి మానవుడు పుట్టిన నుండి గిట్టిన అంతవరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటాడు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ మానవుడు అనేకమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు, నానా సాకిరి చేస్తూ ఉంటాడు. ఆ గురిని మలచకుండా ఆ గమ్యాన్ని తన మనస్సులో ఉంచుకొని పట్టుదలతో అది పరిపూర్ణమగు అంతవరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా ప్రయత్నించినటువంటి వాడు తప్పకుండా తన గమ్యాన్ని చేరుకోగలుగుతూ ఉంటాడు, తన అనుకున్నది సాధించగలుగుతూ ఉంటాడు, లేక తన లక్ష్యాన్ని పొందుతూ ఉంటాడని నేటి చరిత్ర మనుషులకు, మానవులకు ఎంతో జ్ఞానమును ఇస్తూ ఎంతోమంది ఆ విధంగా ఎన్నో ఈ లోకములో కనుక్కున్నవారు, వింతలు చేసేవాళ్ళు, కొత్త కొత్తవి ఎన్నో మరి ప్రదర్శించినటువంటి వారు ఉన్నారు ప్రియ దైవబిడ్డలారా. అలాంటి సమయములో ఆ యొక్క వ్యక్తి ఎంత ఆనందాన్ని, ఎంత సంతృప్తిని పొందుతాడో మనము మాటలలో చెప్పలేం. ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మనము ధ్యానించుకున్నట్లయితే ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఒక ప్రశ్న ప్రశ్నించుటకై క్రీస్తుని అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రశ్న ఏమిటి అనగా, బోధకుడా, నిత్య జీవము పొందుటకై నేనేమి చేయవలయను అనే ప్రశ్న. ప్రియ దైవబిడ్డలారా, ఇది క్రీస్తు ప్రభువును పరీక్షించుటకు అడిగినటువంటి ప్రశ్న అయినప్పటికీ మనందరము కూడా ఈ యొక్క ప్రశ్న ఆ దేవుడికి వేయాలి. ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరము కూడా మనము అడగాలి, ఎందుకంటే అది మన బాధ్యత, అది మనము నెరవేర్చాలి, అది మన గమ్యస్థానం, అది మన లక్ష్యం, అది మన గమ్యం అనేది మనము తెలుసుకోవాలి. ప్రియ దైవబిడ్డలారా, ఈ లోకములో నేను పైన చెప్పిన విధముగా ఎన్ని సాధించినా కానీ, ఎన్ని సంపాదించినా కానీ, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు మనము తెచ్చుకున్నప్పటికీ కానీ ఇవన్నీ కూడా ప్రియ దైవబిడ్డలారా ఇక్కడికే, ఈ భూమి మీదనే లేక అశాశ్వతమైనటువంటివి, అవి శాశ్వతమైనటువంటివి కావు. అయితే మన లక్ష్యం, మన గమ్యం ఇక్కడితో ఆగిపోదు. మన యొక్క లక్ష్యము అనేది, మన గమ్యం అనేది ఈ భూలోకములోనే ముగించదు, కానీ అది కొనసాగించబడుతూ ఉంది. మనము రెండవ లోకానికి ఈ యొక్క లక్ష్యాన్ని మనము తీసుకొని వెళ్ళాలి. ఆ యొక్క లక్ష్యం అనేది దేవుడిచ్చినటువంటి ఇంకొక లోకములో అది పరిపూర్తి కాబోతూ ఉంది. అది మన గమ్యం, అది మన లక్ష్యం. ప్రియ దైవ బిడ్డలారా, ఆ లక్ష్యాన్ని మనము చేరాలంటే, ఆ గమ్యాన్ని మనము పొందాలంటే దేవుడు మనకి ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి మార్గాలను ఎన్నుకోమంటూ ఉన్నారు. చాలా చాలా ముఖ్యమైనటువంటివి ఈ రెండు మార్గాలను ఎన్నుకున్నటువంటి వారు ఆ గమ్యము చేరటానికి అవకాశము ఉంటూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ఏంటివి ఆ యొక్క గమ్యాలు లేక ఆ రెండు మార్గాలు? ఒకటి దైవ ప్రేమ, మరి ఒకటి సోదర ప్రేమ అనే రెండు మార్గాలను మనము ఎన్నుకోవాలి. ఈ రెండిటిని, ఈ ధర్మాలను, ఈ చట్టాలను మనము పాటించాలని దేవుడు మనందరినీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రభువు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు,
వాటిని తూచా తప్పకుండా పాటించమని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రియా దైవ బిడ్డలారా. ఈ సంఘటన జరిగినటువంటి రోజుల్లో యూదులకు సమరీయులకు ఎప్పుడు వైరము ఉంటూనే ఉంది, వారి మధ్యలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం యూదులు ఎంతో స్వచ్ఛందమైనటువంటి మతముగా వారు గొప్పవారిగా పరిగణించబడుతూ ఉండగా సమరీయులు కల్తీ జాతికి చెందినటువంటి వారుగా అన్య దేవుళ్ళను పాటించేవారుగా పూజించేవారుగాను కల్తీ మతముగా వారిని చిన్న చూపు చూస్తూ ఉండేవారు. ఈ విధంగా యూదులకి సమరీయులు ఎప్పుడూ కూడా శత్రువుల్లాగా ఉండేవారు. వారంటే మరి ఎంతో హీనంగా చూసుకునేటువంటి వారు ప్రియా దైవ బిడ్డలారా. అటువంటి సమయంలో ఈనాడు జరిగినటువంటి సంఘటన గురించి మనము ధ్యానించినట్లయితే ఎవరు నిజమైనటువంటి నా సహోదరుడు, ఎవరు నా నిజమైనటువంటి సహోదరుడని మనము తెలుసుకోవాలంటే ప్రియా దైవ బిడ్డలారా, ఈనాడు క్రీస్తు ప్రభు చక్కనటువంటి ఉదాహరణను ఇస్తూ ఉన్నాడు. ఒకనొకడు ఎరుసలేము నుండి ఎరికోకు ప్రయాణము చేస్తూ ఉండగా ఎరుసలేము నుండి ఎరికోకు 27 కిలోమీటర్ల దూరంలో, ఇది ఎంతో భయంకరమైనటువంటి దారి, బందుపోటులు ఉండేటువంటి దారిలో ప్రయాణము చేస్తూ ఉండగా మరి బందుపోటులచే ఈ యొక్క ప్రయాణికుడు కొట్టబడి తన దగ్గరవన్నీ కూడా లాక్కొని తనని చివరి మరణావస్థలో వదిలి వెళ్ళినటువంటి పరిస్థితిని ఒక ఉదాహరణగా ఈనాడు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, మరి వీరిలో ఒక అర్చకుడు ఒక యాజకుడు ఆ దారిన పోవుచుండగా ఈ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తిని చూచి తను పట్టించుకోకుండా వెడలిపోతూ ఉన్నాడు, తన దారిన తాను పోతూ ఉన్నాడు ప్రియా దైవ బిడలారా. అయితే మరి ఒక వ్యక్తి కూడా లేవీయుడు కూడా ప్రయాణం చేస్తూ మరణాపాయంలో ఉన్నటువంటి ఈ యొక్క సమరీయుణ్ణి చూచి పట్టించుకోకుండా వెళుతూ ఉన్నాడు. వారు వారి యొక్క ఆజ్ఞానుసారము జీవిస్తూ ఉన్నారు, లేక మోషే చట్ట ప్రకారము ఈ యొక్క అర్చకులు కానీ ఈ లేవీయులు కానీ మా పాపము వారి శరీరానికి అంటుతూ ఉందని మలినమైపోతారని ఈ యొక్క మరణించినటువంటి వారిని ఈ రక్తము కానీ పట్టుకుంటే వారు మలినమైపోతారని దేవుని వాక్యాన్ని బోధించటానికి అర్చక కార్యాలు చేయటానికి వారు అనర్హులని అర్హులు కాదని భయ ఆందోళనతో మరియు మార్టిన్ లూథర్ జూనియర్ రాజుగారి యొక్క చట్టాన్ని మీరితే మరి వారికి శిక్ష కలుగుతునే భయము ఆందోళనతో వారు ఏమి సహాయం చేయలేకుండా వారి దారిన వారు వెళుతూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక్కడ ఒక సమరీయుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరణాపాయములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయాణికుణ్ణి చూచి ఆయన ఎంతో పరితపించిపోతూ ఉన్నాడు, తన దయను చూపెడుతూ ఉన్నాడు, తన కరుణను చూపెడుతూ ఉన్నాడు, తన ప్రేమను చూపెడుతూ ఉన్నాడు, మానవత్వాన్ని ఆయన చూపించి ఉన్నాడు. వెంటనే వెళ్ళి అతనికి కావలసినవన్నీ కూడా సేవలు చేసి తనను సత్రమునకు తీసుకొని వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించాడు ఈ సమరీయుడు. ప్రియ దైవ బిడ్డలారా, తన శత్రువును కూడా ప్రేమించే విధముగా ఈ యొక్క సమరీయుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యము మరి ఎంత గొప్పదో ఎంత మధురమైనదో మనము గ్రహించాలి. ప్రియ దైవ బిడ్డలారా, మత్తయి సువార్త 5:46-48 వచనంలో మనము చదివినట్లయితే మిమ్ము ప్రేమించు వారికి మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును, సుంకరులు సైతము అటులో చేయుట లేదా, మీ సోదరులు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి, అన్యులు సహితము ఇట్లు చేయుట లేదా,
పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక అని వాక్యము పలుకుతుంది. అవును ప్రియ దేవుడలారా, సమరయుడు చేసినది కూడా ఇదే. తన శత్రువులను ప్రేమించి ఉన్నాడు, ఒక గొప్ప సేవను పొంది చేసి ఉన్నాడు, ఒక ప్రాణాన్ని నిలబెట్టి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు చేసినది కూడా అదే. తనను హింసించినటువంటి వారిని, బాధ పెట్టినటువంటి వారిని, ఆఖరికి ప్రాణము తీసినటువంటి వారిని కూడా మన్నించాడు, ప్రేమించాడు, వారి కోసమై ప్రార్థన చేయమని పలికి ఉన్నాడు ప్రియ దేవుడలారా. అది మరి మన యొక్క నిజమైనటువంటి సహోదరుడు ఎవరు అంటే ఇటువంటి సేవలు చేసినటువంటి వారు. మత్తయి సువార్త 5:44-45 వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలుగుదురు అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు ప్రియ దైవ బిడ్డలారా. అంటే చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ విధంగా తన శత్రువుల కోసము శత్రువుని ప్రేమించమంటూ ఉన్నాడు, హింసించిన వారి కోసం ప్రార్థించమంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఏ విధంగా చేసి ఉన్నాడో మనము కూడా అదే విధంగా మన శత్రువులను కూడా ప్రేమించే విధముగా, వారి కోసము ప్రార్థించే విధంగా క్రీస్తు ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు ప్రియ దైవ బిడ్డలారా. యోహాను సువార్త 3:18 ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను అని ప్రభు పలుకుతున్నారు. అవును, మనం ఎన్నో మాటలు చెప్పినప్పటికీ ఆ ప్రేమ అనేది చేతలలో లేని ఎడల, అది యథార్థము కాని ఎడల, మనం ఎన్ని చెప్పినా కానీ అవన్నీ కూడా వ్యర్థమే అని ప్రభు పలుకుతూ, క్రీస్తు కూడా తన ప్రేమను క్రియల ద్వారా చూపించి ఉన్నాడు. తన ప్రేమను ప్రాణము మనందరికీ త్యాగము చేసి క్రియల ద్వారా చేసి ఉన్నాడు. అనేక అద్భుతాలు చేసి తన ప్రేమను మనకు చూపించి ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా అటువంటి ప్రేమను క్రియారూపములో చూపించాలని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రియ దేవుడలారా. మత్తయి సువార్త 7:12 ప్రభు పలుకుతూ ఉన్నారు, ఇతరులు మీకేమి చేయగోరుదురో దానినే మీరు పరులకు చేయుడు, ఇది మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. మనము ఏ విధంగా మనల్ని ప్రేమించాలని కోరుకుంటామో ఇతరులను కూడా మనము ప్రేమించటానికి ప్రయత్నించాలి. అది దేవుని యొక్క మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ప్రబోధము ప్రియ దహబిడలారా. అంటే మనము నిస్వార్థము లేకుండా నిస్వార్థ ప్రేమను మనము చూపించాలి, స్వార్థము లేనటువంటి ప్రేమను చూపించాలి. ఈనాడు మంచి సమరీయుడు నిస్వార్థ ప్రేమను చూపించున్నారు. ఎవరో చూస్తారని ఆయన ఆ యొక్క సేవను చేయలేదు, అతన్ని కాపాడలేదు, ఏదో పేరు వస్తుందని ఆయన చేయలేదు. తనను ఏ విధంగా అయినా కాపాడాలనే ఒక మంచి మనస్తత్వంతో ఆయన చేయగలిగి ఉన్నాడు. ఉపకారము దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అని ప్రభు మన నుండి కోరుతూ ఉన్నారు. అందుకే నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా చేయి అంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే కిటికీలు మూసి గదిలో నీవు నీ దేవుడు తప్ప ఎవ్వరూ తెలియకుండా ప్రార్థన చేయని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రియ దయబడిలారా, ఇతరుల యొక్క బలహీనతలను లోటుపాటులను వారన్నిటిని కూడా మనం ఓర్పుతో సహించి వారిని ప్రేమించటానికి వారిని గౌరవించటానికి మనము ప్రయత్నించాలి. అప్పుడే మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని మనము పొందగలుగుతాం. మన పొరుగువాడు ఎవరు అని మనం అడిగితే ఎవరు ఏ అవసరములో ఉన్నారో ఆ అవసరాన్ని తీర్చినప్పుడే వాడు మన పొరుగువాడు అవుతూ ఉంటాడు. తన మీద మనం ప్రేమను చూపించినటువంటి వారం అవుతాం. ఎక్కడో పొరుగువాడనేది వాడు ఉండడు, మన పక్కనే ఉన్నాడు. మన అవసరాన్ని కోరిన ప్రతి ఒక్కడు కూడా మన పొరుగువాడని గ్రహించి తనకు మనం చేయవలసినటువంటి సేవలు చేయటానికి మన ప్రేమను వారితో పంచటానికి ఆ దేవాతి దేవుడు మనకి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనల్ని కోరుతూ ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా చేయాలి. అందుకే ప్రభువు రెండు మార్గాలున్నాడు, దైవ ప్రేమ సోదర ప్రేమ, ఈ ఇరువురిని మనము ప్రేమించుదాం,
వారి పాపాలను మన సోదరుని యొక్క పాపాలను మన్నించుదాం మనం కూడా నిత్య జీవాన్ని పొందడానికి ప్రయత్నించుదాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అతని ఏకైక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను ఇతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను పోసి పిలాతని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను ఆమేన్ సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న దేవా మీకు వేలాది స్తోత్రములు ప్రభు ఈనాడు ప్రభువా నీ పొరుగువారు నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు ఈనాడు చక్కని ఉదాహరణతో మంచి సమరిని యొక్క ఉద్ధాంతమును మాకు చెప్పి ఉన్నారు ఓ ప్రభువా తల్లి తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించి నిజమైనటువంటి పొరుగువాడు సేవను అవసరాల్లో వారిని తీర్చేదని తెలుసుకొని ఈ ప్రపంచములో ఆ దేవుణ్ణి తెలియనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన ప్రేమను పంచుతూ తన విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ తిరుసభను సమర్థవంతంగా నడిపించే విధముగా ఫ్రాన్సిస్ పాపు గారికి ప్రేమ మార్గము సోదర మార్గాన్ని దయచేయాలని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ దేవా ఈ తిరుసభలో పనిచేస్తూ ఉన్నటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి కార్డినల్స్ను బిషప్లను గురువులను కన్యాశ్రీలను మఠవాసులను ఉపదేశులను గృహస్థినీలను ఆశీర్వదించి దీవించండి సోదర ప్రేమతో దైవ ప్రేమలో వీరు ఎల్లప్పుడూ జీవించున్నట్లుగాను దేవుని యొక్క ఆజ్ఞానుసారము జీవించున్నట్లుగాను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ దేవా యావత్ ప్రపంచమంతటా కూడా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ దివ్యవాణి ఛానల్ యాజమాన్యము వారి యొక్క ప్రోద్బలాన్ని వారి యొక్క సేవలను అధికముగా ఆశీర్వదించి మీ సువార్తను ప్రపంచమంతటా నలుమూలలా వ్యాపించే విధముగా వారి యొక్క సహకారం ఇంకా అధికపరచమని బలపరచమని విశ్వాసాన్ని చేకూర్చమని ఆర్థికంగా అనేక విధాలుగా సహాయం చేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి ఓ దేవా ఈనాడు పూజలో సమర్పించిన విన్నపాలను ఆలకించి మీ చిత్తమైతే నెరవేర్చండి ఈ యొక్క దివ్యవాణి ఛానళ్లను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభు వారికి స్వస్థతను దయచేయండి శాంతి సమాధానాలను దయచేయండి వారి విన్నపాలు ఏమున్నాయో ప్రభువా మీరు అన్నీ ఎరిగినటువంటి గొప్ప దేవుడవు మీ చిత్తమైతే వీరందరినీ దీవించి ఆశీర్వదించి వారిని కోరికలను ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్
ಆರತಿಗುನು ಮಾದೇವಾ ಹೃದಯರ್ಪಣ ಗೈಕುನು ಪ್ರಭುವಾ ಆರತಿಗುನು ಮಾದೇವಾ ಹೃದಯರ್ಪಣ ಗೈಕುನು ಪ್ರಭುವಾ ಆರತಿಗ ಮಾ ಜೀವಿತಮೇ ಅರ್ಪಣ ಚೇಸೆದ ಪ್ರಭುವಾ ಆರತಿಗ ಮಾ ಜೀವಿತಮೇ ಸಮರ್ಪಣ ಚೇಸೆದ ಪ್ರಭುವಾ ಆರತಿಗನು ಮಾ ದೇವ ಹೃದಯರ್ಪಣ ಗೈಕುನು ಪ್ರಭುವಾ సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుని బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఆమేన్. ఓ ప్రభువా నీకు మొర పెట్టు కొనుసు సమర్పించుచున్నా నీ శ్రీ సమర్పణలను దయతో వీక్షింపము ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా మేము ఎల్లప్పుడూను ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవించి చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోకదలము అన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా
హోసానా మహోన్నతమున హోసానా ప్రభు నామమున వించేయువారు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట ఆయుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రత్మ ద్వారా వీనిని పవిత్ర పరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిశులకిచ్చుచూ ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచూ ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయి తమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునను ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర త్రిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణుగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును
మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమునకు చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతని చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమీన్, మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికను గ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మిత్రు సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జ్ఞానమా పరుగుతీయుమా నా ఆత్మమా ఆరగించుమా నా ప్రాణమా పరుగుతీయుమా నా ఆత్మమా ఆరగించుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నుందుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నుందుమా నా ప్రాణమా పరుగుతీయుమా నా ఆత్మమా ఆరగించుమా నా ప్రాణమా పరుగుతీయుమా నా ఆత్మమా ఆరగించుమా ప్రార్థించుదము ఓ ప్రభువా నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము ఈ పరమ రహస్యములో పాల్గొని నమాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్ల వేళలా కాచి కాపాడుదురుగాక సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ముగిసిన వీళ పువ్వులు విరిసిన వీళ దేవుని దీవెన జల్లు కురిసిన ఈశుపవీళ జగమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైస్తాలా 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 ప్రైస్తాలా. ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పొరుగుకు పంచి పది ఆజ్ఞలు పాటించి పది మందికి చాటించి ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పొరుగుకు పంచి పది ఆజ్ఞలు పాటించి పది మందికి సాటించి సమరీయుని బలి సందేశాత్మక జీవితాన్ని చాటి సమరీయుని బలి సందేశాత్మక జీవితాన్ని చాటి దేవుడు వసగిన ఈవులకై వందన గీతం పాడు దేవుడు వసగిన ఈవులకై వందన గీతం పాడు. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. పూజ ముగిసిన వేళ పూజలు విరిసిన వేళ దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభ వేళ గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్.